దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభుక్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు జులై నెల 21వ తేదీ. మన తల్లి అయిన శ్రీ సభతో మనందరం ఏకీభవించి సంతోషిస్తూ పునీత బ్రిందిసి లారెన్స్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. వీరు 1559వ సంవత్సరంలో జన్మించి 1619వ సంవత్సరం వరకు జీవించారు. వీరు ఎంతో మేధో సంపత్తి కలిగినటువంటి వారు. గ్రీకు, లతీను, తత్వశాస్త్రము, వేదాంత శాస్త్రము మాత్రమే కాక రాజకీయ సలహాదారుగా పనిచేసి 18,000 మంది ఉన్నటువంటి కథోలిక సైన్యం, 80,000 మంది ఉన్నటువంటి తుర్కుల సైన్యాన్ని ఎదిరించటానికి కావలసినటువంటి యుద్ధ నైపుణ్యాన్ని, తెలివితేటలను, తన యొక్క సహాయాన్ని కథోలిక రాజుకు అందించి యుద్ధములు గెలిచే విధముగా చేశారు. వీరి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటలీ దేశంలోని నేపుల్స్ రాజ్యములో బ్రిందిసి పట్టణంలో సీజర్ దే రోస్సి 1559 జులై 22న జన్మించారు. ఫ్రాన్సిస్కన్ వారు నడిపే పాఠశాలలో కొంతకాలం చదివారు. తరువాత వారి బాబాయ్ వెనిస్లోని పునీత మార్కు విద్యాశాలలో పనిచేయటం వల్ల అక్కడ చేరి చదువు కొనసాగించారు. తమ 16వ ఏటనే వెరోనా పట్టణంలోని ఫ్రాన్సిస్కన్ కపూచియన్ సభలో ప్రవేశించారు. తమ పేరును లారెన్సుగా మార్చుకున్నారు. తమ పెద్దలను ఒప్పించి పై చదువుల కోసం పాదువా పట్టణంలోని విశ్వవిద్యాలయంలో ప్రవేశించారు. మంచి తెలివితేటలు, శ్రద్ధ, క్రమశిక్షణ గల యువకుడయ్యారు. వారికి తమ మాతృభాష ఇటాలియన్ భాషతో పాటు గ్రీకు, హిబ్రూ, జర్మన్, బొహెమియన్, ఫ్రెంచ్ మరియు స్పానిష్ వంటి 6 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. 1582లో పవిత్ర గురుపట్టం స్వీకరించారు. ఇటలీలోని ఉత్తర ప్రాంతంలో మిక్కిలి శక్తివంతంగా తమ సువార్తా బోధనాన్ని కొనసాగించారు. వీరి శక్తి సామర్థ్యాలను బట్టి బ్రిందిసి లారెన్స్ గారు తమ కపూచియన్ సభకు ప్రాంతీయ మఠశ్రేష్ఠుడిగా ఎన్నికయ్యారు. వరుసగా 5 సార్లు ఇలా ప్రాంతీయ మఠాధిపతిగా ఎన్నిక కావటం విశేషం. రోములోనే వారి ప్రధాన కార్యాలయం ఉంది. అట్టి రోజుల్లో 8వ క్లెమెంట్ పోపు గారు లారెన్స్ గారిని పిలిపించుకొని వారికి ఉన్న భాషా పరిజ్ఞానం, బోధనాపటిమను బట్టి యూదులలో సువార్తను బోధించి వారిని ఎక్కువగా మార్చవలసిందిగా కోరారు. మరియు లారెన్స్ గారిని అల్బినో బెనడిక్టు గారితో కలిసి జర్మనీకి పంపి అక్కడ లూథరన్ ప్రొటెస్టెంట్ ప్రజలకు శ్రీసభ సందేశాలు వినిపింపచేశారు. ఆ రోజుల్లో లారెన్స్ గారు ప్రేగ్, వియన్నా, గోర్జియా పట్టణాల్లో తమ కపూచియన్ సభ మఠాలను తెరచారు. హంగరి రాజ్యాన్ని టర్కీయ సైన్యం ఆక్రమించుకోవటానికి సంసిద్ధమవుతుందని తెలిసిన
రెండవ రుడాల్ఫ్ చక్రవర్తి కోరిక మేరకు లారెన్స్ గారు జర్మనీ చక్రవర్తిని కలిసి టర్కీయులను ఎదుర్కొనవటానికి తగినంత సైన్యమును ఏర్పరచుకునేలా చేయగలిగారు. తగిన రాజకీయ సలహాలను కూడా అందించారు. అందువల్లనే 1601లో షెకెస్ పెహెవర్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో 80,000 టర్కీయ సైన్యమును 18,000 క్రైస్తవ సైన్యంచే చిత్తుగా ఓడింపబడి తరిమివేయబడ్డారు. అందుకు సిలువ పైకెత్తి లారెన్స్ గారు చేసిన ప్రోత్సాహం చెప్పుకోదగ్గది. ఈ విధముగా 1602లో లారెన్స్ గారు కపూచియన్ సభకు సహాయక మఠాధిపతిగా ఎన్నికయ్యారు. లారెన్స్ గారు తమ బోధనలు రచనల ద్వారా జర్మనీ ఆస్ట్రియా దేశాల్లో కథోలిక స్త్రీ సభకు గట్టి మద్దతును కూడగట్టారు. రుడాల్ఫ్ చక్రవర్తి మరోసారి లారెన్స్ గారిని కోరి స్పెయిన్ దేశంకు రాజదూత పంపించి 3వ ఫిలిప్పు రాజును కథోలిక రాజుల సైన్యంలో భాగస్థులు కావలసిందిగా ఒప్పించగలిగారు. అక్కడకు వెళ్ళినప్పుడు లారెన్స్ గారు మాడ్రిడ్ నగరంలో మరో కపూచియన్ మఠ నిలయాన్ని తెరిచారు. క్రూరులైన పాలకులను తొలగింప చేయటంతో కూడా లారెన్స్ గారు విజయులయ్యారు. తమ అపోస్తోలిక కృషి భక్తి ద్వారా అద్భుతాల ద్వారా ఎందరో అన్యులను శ్రీ సభలోకి తీసుకుని రాగలిగారు. వారు 1619 జులై 22న లిస్బన్ నగరంలో మరణించారు. వారు లూథరనులకు వ్యతిరేకముగా వారికి అర్థమయ్యేలా పాత నిబంధనలోని ఆదికాండానికి వ్యాఖ్యానం రాశారు. అనేక గ్రంథాలు ప్రొటెస్టెంటులకు కనువిప్పు కలిగేలా వ్రాశారు. వారిని వ్యతిరేకించే లారెన్స్ గారు చేసిన 9 సంపుటాలలో ముద్రితమయ్యాయి. వారికి క్రీస్తు శకం 1881లో 13వ సింహరాయులు పోపు గారిచే పునీత పట్టా ఇవ్వబడగా 1959లో 23వ జాన్ పోపు గారిచే శ్రీసభ పండితుడని బిరుదును కూడా పొందారు. లారెన్స్ గారినే లోరెల్ అని కూడా అంటారు. ఈ పునీతుని యొక్క మంచి సుగుణాలు మనందరము కూడా పొందినట్లుగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. ప్రేమస్వరూపులగు ఓ సర్వేశ్వర, పునీత బ్రిందిసి లారెన్స్ గారిని ఈరోజు మేము స్మరించి కొనియాడుతూ మీకు కృతజ్ఞతా వందనములను అర్పించుచూ ఉన్నాము. ఈ పునీతునికి అనేక శాస్త్రాలలో ప్రావీణ్యమును మీరు ప్రసాదించితిరి. అనేక నైపుణ్యములను మీరు అనుగ్రహించితిరి. మీరు ఇతనికి ఇచ్చినటువంటి అన్ని వరములను తిరుసభ వ్యాప్తి కోసం, సువార్తా సేవ కోసం వెచ్చించినటువంటి విధముగా మీరు మాకిచ్చినటువంటి నైపుణ్యములను, తులాంతులను మీ సేవకై మాత్రమే మీ మహిమ కోసం వినియోగించేటటువంటి మంచి మనస్సును మాకు ప్రసాదింపుము. తద్వారా మేము అనుభవించు సుఖములన్నీయు, సంతోషములన్నీయు మీ నుంచి పొందినవే అనేటటువంటి సత్యమును మాకు నేర్పింపుము. మానాదుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.